హలో అండి, అందరు బాగున్నారా? మరి ఇవాళ మన ఛానల్లో చూపించిపోతుంది వెజ్ మంచూరియన్ రెసిపీ. మంచూరియా అందరికీ నచ్చే స్టార్టర్ కదండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తురిమిన 1½ కప్ క్యాబేజీ వేసుకున్నానండి. అందులోనే తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ రెండు సమానంగా తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ అవసరపడదండి, ఎందుకంటే క్యాబేజీలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియన్ టాస్ చేయడం కోసం ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఫుల్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అందులోనే 2 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 2 నుంచి 3 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి. సాసులన్నీ కూడా ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి. వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మిక్సింగ్ బౌల్లో 4 స్పూన్ల టొమాటో సాస్ని, 2 స్పూన్ల సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, గరం మసాలా వేసి మిక్స్ చేసి వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి.
తరిగిన కొత్తిమీరని అలాగే ఒక అరకప్పు వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ మంచూరియన్ బాల్స్ కూడా అందులో వేసేసి ఒకసారి కలుపుకుందాం. కాస్త చిక్కబడాలి కాబట్టి 2 స్పూన్ కార్న్ఫ్లోర్ని అలాగే 4 స్పూన్ వాటర్లు వేసుకుని మిక్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా మంచూరియన్ బాల్స్ మీద వేసుకోవాలి. అప్పుడు కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీలో వస్తుందండి మంచూరియా అనేది. చూడండి బాల్స్ అన్నిటికీ కూడా మసాలా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు చివరిగా మనం 1 స్పూన్ వెనిగర్ని వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి స్టార్టర్ రెడీ అయిపోయింది కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.